రెండో టాపిక్ రండి మనం నేను కాదు చెప్పండి ఇనా ఎమ్మెల్యే ముస్తఫా గారు వచ్చారండి వీధిలోకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిరగమన్నారని ఇంటింటికి తిరగడానికి వచ్చాడు ఈయన వస్తే అక్కడ మహిళలకు పాపం ఎప్పుడో కనపడ్డాడు ఇతను సడన్గా కనపడేటప్పటికి వాళ్ళ సమస్యలన్నీ గుర్తొచ్చేసాయి రోజుకు 30 రూపాయలు ముష్టి ఎత్తు కనీసం ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా కనపడకుండా స్థానికంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ అక్కడ ఏదో చిన్న కాలువ ఉందట కాలువ దుర్గంధం వెదజల్లుతుందట ఎప్పుడు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవడో రాలేదట అక్కడికి ఇప్పుడు సడన్గా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా వచ్చేసి నేను ఏదో ఆ కాలం శుభ్రం చేస్తా అన్నట్టున్నారు ఒకసారి ఆడవాళ్ళు చూడండి అలా ఇచ్చారు అయితే గుంటూరు మిర్చి అంటూ ఉంటారు గుంటూరు వాళ్ళని నిజంగానే ఈ అక్క చెల్లెల్ని చూస్తూ ఉంటే గుంటూరు మిర్చికి ఉన్న వాల్యూ ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆడవాళ్ళు మాట్లాడేది ఒక వాలంటీర్తోనో లేకపోతే ఒక సర్పంచ్తోనో కాదండి ఒక ఎమ్మెల్యేతో ఇక్కడ కూర్చున్న అతను ఒక ఎమ్మెల్యే అతను నాశనం అయిపోతున్నాడట వైసీపీలో చేరినందుకు వైసీపీలో ఆ జరిగిన పాపాలన్నీ కూడా ఇతను కూడా తగిలి ఇతను కూడా నాశనం అయిపోతున్నాడని ముస్తఫాయే చెప్పేస్తున్నాడు ప్రజలకు పాపం ఇక్కడ ఈ పెద్దవాడిని చూడండి విజృంభించేస్తుంది ఇప్పుడు ఒక్కసారి ఆ పెద్దవాడు వాయిస్ రేజ్ చేయగానే నువ్వు మంచి చేస్తేనే మంచి మాట్లాడతాం కదా నువ్వు చేసిన మంచి ఏంటి అని అడిగింది ఇలాగా వెంటనే మనోడు సిఐ గారిని రారా సిఐ గారు చూడండి ఎలా మాట్లాడుతుందో అంటే పోలీసులను పిలిపిస్తే ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు భయపడి ఆ అన్యాయం కోసం ప్రశ్నించకుండా పోలీసులను చూసి వెళ్ళిపోయినా సరే మనోడిని ఏం అడగకుండా ఉంటారు అనేది ముస్తఫా గారు తెలివితేటలు బా సూపర్ తెలివితేటలు ప్లే చేశారండి ఒకసారి చూడండి మీరు ఈవిడి ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో ఎన్న పక్కనున్న పోలీస్ అధికారిని పిలుస్తున్నాడు ఆయన పోలీసులు అక్కడ నిలబడి ఈసారి చెప్పు ఈసారి నువ్వు ప్రశ్నించు నీకు జరిగిన అన్యాయం గురించి చెప్తే బొక్కలేం చెప్తావు నిన్ను నీకు నువ్వేమైనా ఎక్కువగా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాడితే నిన్ను లోపల తీసుకెళ్ళి కుల ఒడిపించేస్తాం అని సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఓ పెద్దవాడిని బెదిరిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుల్ని కాదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కాదు అక్కడ సాధారణమైన ఒక గృహిణి అది కూడా పెద్ద ఆవిడ 60 సంవత్సరాలు దాటి ఉన్న ఒక ముసలావిడిని ఆల్మోస్ట్ చెప్పాలంటే అక్కడ దెవిదారిపోయారు వైసీపీ ఎమ్మెల్యేలు చేసావా ఆ పని చేసావు ఈ పని చేసావంటే చేయలేదని నిస్సిగ్గుగా చెప్తున్నాడు అతను ముస్తఫా గారు పాపం అతను మాత్రం ఏం చేస్తాడులేండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫండ్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి ఏం సపోర్ట్ చేయడు కేవలం మహారాజు గారిలో నేను అక్కడి నుంచి 30 రూపాయలు స్విచ్ నొక్కుతాను వాళ్ళకి 30 రూపాయలు వెళ్ళిపోతాయి నేనే పంపించానని తెలియాలి ఎమ్మెల్యేలు అందరూ ఐటెంలు అయిపోయినా పర్లేదు ఎమ్మెల్యేని ఇలాగా వీధుల్లో నుంచోబెట్టి చీపుర్లు ఇచ్చి కొట్టినా పర్లేదు మహాలమే ఉమ్మనూజులో పర్లేదు కానీ 30 రూపాయలు ఇచ్చినకి అంత మాత్రం నాకు మాత్రం దక్కాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఆల్మోస్ట్ తీరినట్టే ఎందుకంటే ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో మాట్లాడడం భారతదేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా అండి అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలని అధికార పార్టీలో ఎమ్మెల్యే వస్తున్నాడంటే ప్రజలందరూ ఎంతో గౌరవ మర్యాదలతో పూలు వేస్తూ వాళ్ళని ఆహ్వానించిన రోజులు తెలుసు నాకు అలాంటిది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టేసి ఏదో ఒక దొంగతనాన్ని తప్పెలాలు ఎత్తిపోయినోడ్ను లేకపోతే దండం మీద బట్టలు ఆరేస్తే ఆ దండం మీద బట్టలు ఎత్తిపోయేవాడిని ఆయన పట్టుకుని కూర్చోబెడతారు చూడండి అలా కూర్చోబెడారు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుచేటు ఇది కానీ ఆయన సిగ్గుపాటు నాకు తెలిసి కానీ ఆయన మనిషిని ఎమ్మెల్యేని స్థానికులు ఇలాగా ఒక దొంగని ఓ జేబు దొంగను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టేసి ఏం పీకరాయా మీరు ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నారంటే అంతకన్నా సిగ్గు ఇంకా మరి ఏదైనా ఉంటుందంటారా ఇప్పుడు దాకా ఒక్కరే మాట్లాడారు కానీ సమాధానం చెప్పలేకపోయాడు ఆయన మళ్ళీ తప్పించుకోవడానికి ఒక్కలే మాట్లాడినా ఒక్కలే కదా మాట్లాడారు ఇప్పటిదాకా పెద్దవాడు ఒకరితో మాట్లాడింది ఆవిడకే సమాధానం చెప్పలేకపోయారు పాపం ఎమ్మెల్యే గారు
నీళ్ళు నవ్వులేస్తున్నారు, గుటకలు మింగేస్తున్నారు. అటు నుంచి అక్కడి నుంచి ఎలా తప్పించుకొని పారిపోవాలో తెలియక దారులు ఎత్తుక్కున్నాడు ఆయన. ఇప్పుడు వాటర్ అవన్నీ పెంచారు కదా, ఆయన ఎప్పుడు వచ్చి మాకు చేస్తారు అడగండి. కరెంట్ ఎప్పుడు పోయిందో అడగండి. ప్రజలను నమ్మించలేకపోతున్నారు. పాపమేళ్ళలో ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా పాపం ఎవరో కరోనా పిలిపించి అబద్ధాలు చెప్తున్నాడు. అయినా కూడా అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ ముండికెత్తాడు ఇంకా ఇంకేళ్ళకి మనం సమాధానం చెప్పలేము వీళ్ళు అడిగే ప్రశ్నలకి. ఇక్కడి నుంచి ఎలాగలా పారిపోవాలి మనం అంటే వీళ్ళ మీద నెట్టేయాలి. కావాలని రద్దంతం చేస్తున్నారను, లేకపోతే మీరు తెలుగుదేశం వాళ్ళను మీరు జనసేన వాళ్ళనే నెట్టేసి అక్కడి నుంచి జారుకుందామని మనోడు మంచి ప్లాన్ వేశారు. ముస్తఫా గారు తప్పించుకోవడానికి అయితే మాత్రం కరెక్ట్ ప్లాన్ ఇది. చెప్పిందనడండి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి తప్పకుండా బలవ్వాలి, మీరు నాశనం అయిపోవాలని చెప్పి దేవుడికి చూపించి తప్పులన్నీ ఏళ్ళు చేస్తారు, తప్పుడు పరిపాలన వేళ చేస్తారు, వాళ్ళకి ప్రజలకు కావాల్సిన అవసరాలు కూడా తీర్చరు. అవసరాలు వాళ్ళు అడిగితే మీరందరూ నాశనం అయిపోవాలని చెప్పి పైకి దేవుడికి చూపించి మరి తను చెప్పిస్తున్నాడంటే మరి ఆ శాపం ఎవరు తగులుతుంది? అయితే ఆ ఎమ్మెల్యే అయితే బాగుండాలని కోరుకుంటాను నేనైతే. కానీ అమాయకులైన ప్రజలను అలా చెప్పించవచ్చండి? ఏళ్ళు చేతకానితనాన్ని కప్పి పెట్టుకోవడానికి ఖండిస్తున్నాం సార్. ముస్తఫా గారనే ఈ ఎమ్మెల్యే చేసిన ఈ లేఖి పనిని, ఈ వైసీపీ ఎమ్మెల్యే తన చేతకానితనాన్ని పాపం ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక పైన జగన్ చూస్తేనేమో పని చేయడం, కిందేమో జనాలు వాయించేస్తూ ఉంటారు, మధ్యలో మనోడు మధ్యలో అయిపోయాడు. అట్నుంచి వాళ్ళు ఇటు నుంచి వీళ్ళు వాయింతా ఉంటాయి. ఏం చేయాలి తెలియక అక్కడ ప్రజలకు శాపనార్థాలు పెట్టేసి హాంఫర్ట్ మీరు అందరూ కూడా చచ్చిపోవాలి అని చెప్పి శాపనార్థం పెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఎమ్మెల్యేలకు ఇంత గడ్డు కాలం నాకు తెలిసి ఏ ప్రభుత్వ హయాంలో కూడా రాలేదండి. ఎమ్మెల్యేలు అంటే కింగులండి బాబు, కింగుల్లో బతికేవారు.